తల్లి కడుపు కోత తెలిసిన సోనియమ్మ ఇక ఏ తల్లి కూడా తన బిడ్డ చావదు దుఃఖంతో తల్లి కుమిలిపోవద్దు అని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఆ తల్లి గొప్ప మనసుకు ఇయాల మనము న్యాయం చేయాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఆలోచన చేయండి మిత్రులారా అందుకే ఇయాల 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా రాబోయే ఎన్నికలల్లా కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలి దానికి మీ ఆశీర్వాదం ఉండాలి మానకొండూరు గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా మా మిత్రులందరూ అనుకుంటున్నారు ఆడమాకల ఆలోచన చేస్తారు సరే నాయన 2004 నుంచి 2014 వరకు మీరు బాగా పరిపాలన చేశారు చంద్రశేఖర్ రావు మమ్మల్ని మోసం చేశారు ఇప్పుడు మీకు అవకాశం ఇస్తే మాకేమి చేస్తారని ఆలోచన చేస్తారు అందుకే మేడారం నుంచి మానకొండూరు వరకు పేదల్ని కలిసినప్పుడు నా దృష్టికి తెచ్చిన విషయాలను దృష్టిలో పెట్టుకొని ఏసీసీ పెద్దలు మల్లికార్జున్ ఖర్గే మాణికరావు ఠాక్రే గారి ఆమోదంతో ఇయాల తెలంగాణ ప్రజలకు స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా ప్రతి పేదవాడికి ఇండ్లు లేని పేదలకు ఎంత మంది ఉన్నా ప్రతి పేదవాడికి ఉచితంగా 5 లక్షలు ఇందిరమ్మ ఇల్లుకు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అదే విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసిండు చంద్రశేఖరరావు ఇయాల ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి ప్రతి పేదవాడు అపోలో యశోదో ఏ ప్రైవేట్ హాస్పిటల్ కు అయినా 5 లక్షల వరకు మీ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించి మీకు వైద్యం చేయించి మీ ఇంటి వరకు దిగబెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా ఇయాల 1250 ఉంది సిలిండర్ ధర రేపు ఎంత ఉంటుందో తెలియదు ఆయల్ల కాంగ్రెస్ ఉన్నప్పుడు 400 ఉండే ఇయాల పన్నుల రూపంలో వందలకో వందల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోసుకుంటున్నాయి అందుకే మా ఆడబిడ్డల కన్నీళ్లు దూడడానికి ఆనాడు కట్టెల పొయ్యితో ఊది ఊది ఆపగా గుండెలకు వయ్యి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే ఆడబిడ్డలను ఆదుకోవడానికి దీపం పథకం కింద గ్యాస్ స్టవ్ ఇచ్చినాం సిలిండర్ ఇచ్చినాం 400కే గ్యాస్ ఇచ్చినాం అందుకే ఇయాల మా ఆడబిడ్డల కష్టాలు తీర్చడానికి మీ కన్నీళ్లు తుడవడానికి మీ సిలిండర్ మీ ఇంటికి 500 రూపాయలకే మీ ఇంటికి తెచ్చే బాధ్యత ఇయాల కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇదే కాదు రైతులు చంద్రశేఖరరావు మాట నమ్మి 100,000 రూపాయల రుణమాఫీ చేస్తా అంటే బ్యాంకుకు కట్టకపోవడం వల్ల 100,000 తడిసి మోపెడై 2 లక్షల అయింది అప్పు నెత్తి మీద ఉంది చేతిలో చిప్పబట్టుకునే పరిస్థితి ఉంది ఉన్న భూమి బ్యాంకోడు గుంజుకపోయే పరిస్థితి ఉంది అందుకే పేద రైతులకు 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేసి రైతుల్ని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా నిరుద్యోగ యువకులు రాష్ట్ర ప్రభుత్వంలో 2 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి చంద్రశేఖరరావు నోటిఫికేషన్లు ఇయలే ఉద్యోగాలు భర్తీ చేయలే అందుకే కాంగ్రెస్ పార్టీ కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం నో జనవరి 1/2024 నుంచి సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసి ప్రతి నిరుద్యోగికి న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం అదే విధంగా ధరణి పేరు మీద ఏవైతే దందాలు జరుగుతున్నాయో దందాల మీద విచారణకు ఆదేశించి 100కి 100% ధరణి పోర్టల్ రద్దు చేసి పేదలందరినీ ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మరి నేను ఇయాల ఇక్కడికి వచ్చిన మా మిత్రులను అడుగుతున్నా ఇందిరమ్మ ఇండ్లకు 5 లక్షలు ఇవ్వాలన్నా ఆరోగ్యశ్రీ పథకంలో 5 లక్షలు మీకు ఇవ్వాలన్నా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయాలన్నా 2 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలన్నా 500 రూపాయలకు మీకు సిలిండర్ ఇవ్వాలన్నా ధరణి పోర్టల్ను రద్దు చేయాలన్నా మీరేం చేయాలి మిత్రులారా మీరేం చేయాలి మీరేం చేయాలి మీరేం చేయాలి మీరేం చేయాలి మీరేం చేయాలి మీరేం చేయాలి ఇందిరమ్మ రాజ్యం దేవాలే ఇందిరమ్మ రాజ్యం దేనికి మీరందరు సిద్ధమేనా మీరందరు సిద్ధమేనా మీరందరు సిద్ధమేనా మీరందరు సిద్ధమేనా ఆ ఎన్నికల మిత్రులు సిద్ధమేనా సిద్ధమన్నోళ్ళందరూ చేయి పైకెత్తి పిడికిలు బిగించండి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఆస్తం గుర్తుకే
హస్తం గుర్తుకే. మిత్రులారా, ఇప్పుడు